कार्यक्रम मरी पायलट प्रोजेक्ट पिनपाक निजकवर्गा मुख्यमंत्री गारु प्रकटिंचडं जरिगिंदी। दलित बंधु पायलट प्रोजेक्ट रेपु मार्च तर्वात ఒకేసారి అందరికీ దళిత బంధు ఇచ్చే విధంగా మరి అన్ని కుటుంబాలకు ఒకేసారి ఇచ్చే విధంగా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం జరిగింది। మీరెవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు। దళిత బంధు పథకాన్ని 100కు 100% ఒకేసారి అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। అందుకనే మీరు మరి మాయగాళ్ళు మోసగాళ్ళు వచ్చి రెచ్చగొట్టే మాటలు చెప్తే మీరెవ్వరు రెచ్చిపోవద్దు। రెచ్చిపోయి అనవసరంగా ఆవేశపడితే మరి మనం మోసపోతాం గోసపడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। అందుకని పంచాయతీ బోర్డు ఎన్నికలు గావు ఎన్నికలు శాసనసభ ఎన్నికలు కాబట్టి చట్టసభలో సమర్థుడు ఉంటేనే మన ప్రాంతం మరి మన ప్రాంతం అభివృద్ధి చెందుతది తప్ప లేకపోతే అసమర్థులతో ఉంటే మరి మన ప్రాంతం అభివృద్ధి చెందదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। దాంతో పాటుగా రేపు మరి గ్రహపాటు పొరపాట్లను కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మరి పాయం వెంకటేశ్వర్లు ఇక్కడ గలవడు మనకి లెటర్ ప్యాడ్ కావాలంటే ఖమ్మం పోవాలి। ఖమ్మం పోయి అక్కడ నుంచి చెప్పిస్తే అశ్వాపురంలో లెటర్ ప్యాడ్ ఉంటుంది। అశ్వాపురం వచ్చి లెటర్ ప్యాడ్ తీసుకుంటే బంగారకొట్ల సందుకు పోయి టైప్ చేసుకొని రమ్మంటాడు। టైప్ చేసుకొని వచ్చిన తర్వాత ఈయన సంతకం పెడతారికే ఉన్న గొంతులున్న పనం గుట్టుకు అంటది కథం। అందుకనే ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి। అదే రేగా కాంతారావు అయితే మీ క్యాంప్ ఆఫీసులో నిత్యం అందుబాటులో అర్ధరాత్రి వరకు ఉంటాడు తప్ప లేకపోతే ఇటువంటి షాడో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాదు వీళ్ళంతా మరి అటువంటి వాళ్ళని మనం గెలిపిస్తే రేపొద్దున మనకి ఇబ్బందులు తప్పవు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఒకటే ఇక ఆఖరిగా ఈరోజు ప్రచారం మనం ప్రచారం మళ్ళీ మీరు చేసుకుంటారు కానీ నేను రావడానికి టైం లేదు కనుక మీరందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది। ఏం జరుగుతా ఉంది గత ప్రభుత్వాల కాలంలో కరెంట్ గోస మంచి నీళ్ళ గోస కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు లేవు కేసీఆర్ కిట్ లేదు ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు పింఛన్ కూడా 200 రూపాయల పింఛన్ ఉండే ఈ రోజు 2000 రూపాయల పింఛన్ ఉంది। ఇంటింటికి మంచిళ్ళు వస్తా ఉన్నాయి 24 గంటల కరెంట్ ఉంది। ఇట్లా ఈ విధంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తే మన ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందుతుంది। ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది। ఆ విధమైనటువంటి స్ఫూర్తితో మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా। మరి ఇటువంటి పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు 24 గంటల కరెంట్ దండగా 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు। మరి 24 గంటల కరెంట్ తీసేసి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతదా మనం అంత ఒక్కసారి ఆలోచించాలి। రేపు 3 గంటల కరెంట్ తీసేద్దాం అంటారు రైతులకేమో రైతు బంధు తీసేద్దాం అంటారు దళితులకేమో దళిత బంధు తీసేద్దాం అంటారు అంటే సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ శటగోపం పెడతారు। అందుకనే కాంగ్రెస్ పార్టీ నమ్ముతే మనకు ఉపయోగం లేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। దాంతో పాటుగా ఈ రోజు మన మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి రహదారికే మోక్షం లేదు। ఈ రోజు మరి ఆయన మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాడు 100 పడకల హాస్పిటల్ చరిత్ర ఏందో మనకు తెలుసు 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసుకొని మరి మనం 100 పడకల హాస్పిటల్ మంజూరు చేసుకుంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క డాక్టర్ని కూడా వేయించలేనటువంటి అసమర్థుడు అటువంటి వాడికి మళ్ళీ ఓట్లేస్తే మన ప్రాంతం బాగుపడుతుందా ఒకసారి మీరంతా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా। ఇదే జంక్షన్లో పోయినసారి మాట్లాడుకున్నాం రాజపేట అభివృద్ధి కోసం ఈరోజు రాజపేటలో బ్రహ్మాండమైనటువంటి రహదారులు డ్రైనేజీలు అవన్నీ కూడా పనులు అవుతా ఉన్నాయి ఇంకా చాలా పనులు కావాల్సినది ఇంకా పూర్తి కాలేదు। అట్లాగే మన గుడికి కూడా నిధులు మంజూరు చేసుకుందామని చెప్పేసి మొన్న వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా
మనకు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. సెంట్రల్ లైటింగ్ కూడా ఏయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంది లైటింగ్ మొన్న ఏసిరు గానీ అది కాకుండా మనం రోడ్డు విస్తరణ కూడా జరగాలి. బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్డు విస్తరణ కూడా సింగరేణి వాళ్ళకి చెప్పి రోడ్డు విస్తరణ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలుంటే ఇక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితులలో రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి రేషన్ షాపులో సన్న బియ్యాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.